హలో ఆల్ వెల్కమ్ టు వాసవి హోమ్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మనం తెల్లాపూర్లో ఉన్న మై హోమ్ అంకుర అనే విల్లా కమ్యూనిటీలో ఉన్నాం. సో ఈ కమ్యూనిటీ మనకి 75 ఎకర్స్లో ఉంటుంది. 600 విల్లాస్ వస్తాయి మొత్తం మనకి. ఇందులో 2 సైజెస్ మాత్రమే ఉంటాయి, 272 స్క్వేర్ యార్డ్స్ అండ్ 350 స్క్వేర్ యార్డ్స్. ప్రజెంట్ మనం చూడబోయేది 272 స్క్వేర్ యార్డ్స్. కింద మొత్తం మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా వస్తుంది, కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ అంతా కూడా. అండ్ ఇది మనకి 3200 SFT వస్తుంది. 4 బెడ్రూమ్ ప్లస్ మల్టీపర్పస్ ఏరియా వస్తుంది. హోమ్ థియేటర్ కాదు, మల్టీపర్పస్ ఏరియా. ఓకే, సో ఇక్కడ మనకి డ్రాయింగ్ రూమ్ వస్తుంది. ఇది మొత్తం డ్రాయింగ్ రూమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం లివింగ్ ఏరియా వస్తుంది మనకి. ఇది మొత్తం లివింగ్ ఏరియా. ఇక్కడ అంతా కూడా మనకి లివింగ్ ఏరియా వస్తుంది. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది మనకి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఒక గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ మనకి గెస్ట్ బెడ్రూమ్, ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్ మనకి. బ్లైండర్స్ అవి వేసి ఉండడం వలన కొంచెం డార్క్గా ఉంది రూమ్ అంతా కూడా. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ కామన్ వాష్రూమ్ వస్తుంది, వాష్రూమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కిచెన్, కిచెన్ కానుకొని మనకి వాష్ ఏరియా కూడా ఉంటుంది. ఇది మొత్తం కిచెన్ వస్తుంది మనకి. ఇదంతా కిచెన్. సో ఇక్కడ డైనింగ్ ఏరియా, మనకు అది లివింగ్ ఏరియా వస్తుంది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం 2 బెడ్రూమ్స్ అండ్ లివింగ్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడంతా మనకి లివింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ మనకి లివింగ్ ఏరియా వస్తుంది, లివింగ్ ఏరియా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్, ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో మనకి 350 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న విల్లా అయితే కనుక 4100 SFT వరకు వస్తుంది. సో ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. సో ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా, ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్, ఇక్కడ మనకి వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ మనకి వాష్రూమ్. అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పూజా రూమ్ వస్తుంది. అండ్ అదే లివింగ్ ఏరియా వస్తుంది అక్కడ. అండ్ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్ వస్తుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ ఇచ్చారు. దీనికి అనుకొని మొత్తం మనకి డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడంతా కూడా, ఇక్కడంతా డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్ అది. అండ్ ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. సో ఒక్కసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో మనకి ఒకటి మల్టీపర్పస్ ఏరియా ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది కిందకి కట్ ఓపెన్ ఉంటుంది అనమాట, ఇక్కడ షాండ్లీర్ అది పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసి మనకి మల్టీపర్పస్ ఏరియా. సో ఇది మనకి మల్టీపర్పస్ ఏరియా వస్తుంది. ఇదంతా కూడా మల్టీపర్పస్ ఏరియా. సో దీన్ని మనం హోమ్ థియేటర్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న చేంజెస్ చేసుకొని హోమ్ థియేటర్ కూడా చేసుకోవచ్చు దీన్ని. సో ఇది మనకి మల్టీపర్పస్ ఏరియా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, 4th బెడ్రూమ్. ఇది సెకండ్ ఫ్లోర్లో. ఇది మనకి కింద ఉన్న గెస్ట్ బెడ్రూమ్ లానే ఉంటుంది, సేమ్ సైజ్. సో ఇది కూడా మనకి గెస్ట్ బెడ్రూమ్ లానే ఉంటుంది, కింద ఉన్న గెస్ట్ బెడ్రూమ్ లాగా. అండ్ దీనికి వాష్రూమ్ కూడా బయట ఉంటుంది, అటాచ్డ్ ఉండదు, ఇక్కడ బయట ఉంటుంది వాష్రూమ్. అండ్ ఇది మనకి మల్టీపర్పస్ ఏరియా. ఒకవేళ లిఫ్ట్ కావాలి అంటే ఇక్కడ వస్తుంది మనకి, మల్టీపర్పస్ ఏరియాలోనే వస్తుంది. లిఫ్ట్ పెట్టుకోవాలి అంటే కింద ఉన్న డైనింగ్ ఏరియా నుంచి పై వరకు వస్తుంది లిఫ్ట్ పెట్టుకోవాలి అంటే కనుక. సో అదర్వైజ్ లిఫ్ట్ వద్దు అనుకుంటే కనుక మనకి మల్టీపర్పస్ ఏరియాని హోమ్ థియేటర్ లాగా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇదంతా పైన బాల్కనీ వస్తుంది, పెద్ద బాల్కనీ ఇచ్చారు. ఇది మనకి కమ్యూనిటీ. సో ఈ కమ్యూనిటీలో మనకి 272 స్క్వేర్ యార్డ్స్ అండ్ 350 స్క్వేర్ యార్డ్స్లో విల్లాస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రైజెస్ అయితే కనుక కింద మెన్షన్ చేశాము.
सो मन की ईस्टर्न वेस्ट फेसिंग्स विलास अवेलेबल ఇది కాకుండా మనకి తెల్లాపూర్లోనే ముప్పై ఇంద్రప్రస్థాలు అండ్ వేరే కమ్యూనిటీస్లో కూడా మనకి రాజపుష్ప గ్రీన్ డేల్లో కానీ లేదంటే విజన్ సూర్జిత్లో కానీ మన దగ్గర విల్లాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాటి గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.